హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ కుమార్ నేను మీకు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ నుండి పేగా ఆఫ్ యూనియర్ ఈక్వేషన్ నేను టూ వేరియబుల్స్ అనే అనేసి వచ్చే గ్రాఫ్ డిస్కస్ చేస్తాను నేను మీకు ఈ వీడియో ముందే బేసిక్ వీడియో చెప్పాను ఈనియర్ ఈక్వేషన్స్ గురించి అది ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఒకసారి చూడండి అయితే మనం గ్రాఫ్ ఒకటే చూద్దాం ఫస్ట్ మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి రెండు ఈక్వేషన్స్ కావాలి ఆ రెండు ఈక్వేషన్స్ ఇచ్చే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను డైరెక్ట్గా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే దీన్ని ఫస్ట్ కంపేర్ చేసుకోండి ఎలాగా ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో సింపుల్గా ఏ టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో కంపేర్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏ వన్ ఈక్వల్ టు ఎంత అయినట్టు మనకి ఏ వన్ ఈక్వల్ టు టూ అలాగే వన్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి వై వై అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు వన్ ఉన్నట్టు చాలా మంది జీరో వేస్తారు ఓకేనా వన్ ఉన్నట్టు సి వన్ ఈక్వల్ టు ఫైవ్ అంతేనా కాదు మైనస్ ఫైవ్ విత్ సింబల్స్తో సహా వెయ్యాలి ఓకే ఓకే నెక్స్ట్ దీనికి ఏ టూ ఈక్వల్ టు త్రీ బీ టూ ఈక్వల్ టు మైనస్ టూ విత్ సింబల్స్తో చూసుకోవాలి మనకి వై తప్ప మిగిలిందంతా టూ అవుద్ది అలాగే సి టూ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అయితే ఎందుకు కట్టామని మీకు డౌట్ రావచ్చు మనం ఫస్ట్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఏ వన్ బై ఏ టూ కడదాం ఏ వన్ బై ఏ టూ ఎంత ఏ వన్ అంటే టూ బై ఏ టూ ఎంత త్రీ అలాగే బీ వన్ బై బీ టూ కడదాం బీ వన్ బై బీ టూ బీ వన్ అంటే ఎంత వన్ బీ టూ అంటే ఎంత మైనస్ టూ అలాగే సి వన్ బై టూ కడదాం సి వన్ ఎంత మైనస్ ఫైవ్ సి టూ ఎంత మైనస్ ఫోర్ అయితే ఇవన్నీ ఎందుకు కట్టామంటే నేను ఏం చేస్తాను చూడండి ఏ వన్ బై ఏ టూ ఎంత వచ్చింది మనకి టూ బై త్రీ బి వన్ బై ఎంత వచ్చింది వన్ బై మైనస్ టూ అంటే మనం కండిషన్ ఎక్కడ కాస్కొచ్చా ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈ కండిషన్కి ఏంటి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీకు తెలుసుంటే ఓకే లేకపోతే నేను బేసిక్ వీడియోగా అంతా చెప్పాను అది ఒకసారి చూడండి లింక్ అయితే ఇస్తాను ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంకొకటి చెప్పాను ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి దట్ ఈజ్ వన్ సొల్యూషన్ ఓకే వన్ సొల్యూషన్ ఓకే మీకు ఇదంతా అంటే చెయ్యగా అంటే మీకు కొత్త కాబట్టి నేను విడివిడిగా చెప్తున్నాను మీకు ఎగ్జామ్గా అయితే కంపేర్ చేసుకుని డైరెక్ట్గా ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఇంటర్సెట్టింగ్ లైన్స్ ఓకే ఇక్కడ ఒక పాట అయిపోయినట్టు నెక్స్ట్ అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ పేపర్లో అయితే ఎగ్జామ్గా అయితే మీకు గ్రాఫ్ పేపర్ ఇస్తారు లాగా ఓకేనా గ్రాఫ్ పేపర్ అంటే ఇటుపక్క గ్రాఫ్ ఉంటుంది మామూలుగా వెనకాల అనేది మీకు రూల్ పేపర్ ఉంటుంది ఆ రూల్ పేపర్లో మీకు ఈక్వేషన్ సిక్కిచ్చి ఇలా కంపేర్ చేసి ఉంచండి అంటే మరింత పెద్ద పెద్దగా కాయొద్దు ఇలా కంపేర్ చేసి సింపుల్గా ఇలా గీసేయండి ఒక పేజీ ఓకేనా ఫస్ట్ మీరు గీసేయగా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు అసలు ఏంటి చూద్దాం అంటే పాయింట్స్ కనిపెట్టడం గ్రాఫ్ అనేవి మనం చూద్దాం ఓకే అర్థమైంది కదా నేను చెప్పింది ఫస్ట్ని మాత్రం మీరు ఇలా కంపేర్ చేసుకుని వేసుకోండి లేదు మాకు కంపేర్ చేసిన అవసరం లేదు డైరెక్ట్గా చేస్తామంటే ఓకే కానీ సింబల్ సైజ్ జాతీయ చూసుకోండి అంటే మీ ఇదంతా రాయన అవసరం లేదు చెప్పగంటే ఈ కండిషన్ మాత్రం కాస్త ఇంటర్సెట్టింగ్ లైన్స్ వన్ విషన్ రాస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ దాకా మీరు ప్రతి గ్రాఫ్కి చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మనం మీకు క్వార్డినేటిక్ పౌర్ణామిక కూడా నేను గ్రాఫ్ చెప్పాను సారీ అదే క్వార్డిటిక్ పౌర్ణామిక యొక్క గ్రాఫ్ కూడా నేను చెప్పాను టెన్త్ క్లాస్లో మీకు ఆ వీడియో కూడా చూడగినట్టు అయితే నేను లింక్ ఇస్తాను అది అది కూడా చూడండి ఎందుకంటే క్వార్డేటిక్ పౌర్నామిక గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ మీకు చాయిస్ మీకు ఏది ఈజీగా ఉంటే చేయండి ఎన్నో నేర్చుకోవడం బెటర్ ఓకే నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే మీరు ఒక్కో లైన్కి ఒక బాక్స్ అనేది మీరు రెడీ చేసుకోవాలి ఓకే నేను ఇక్కడ బాక్స్ అయితే రెడీ చేశాను మీరు ఇక్కడ చూడండి ఎక్స్ వైఎక్వ ఇదేంటి వైక్వ ఎందుకు రాసాం అంటే ఇక్కడ ఏం లేదండి మనకి ఫస్ట్ ఈక్వెషన్ చూసుకోండి ఏమి ఇచ్చాడు మనకి టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఎక్వల్ టూ జీవో మనకి సింగిల్ వై వ్యాగ్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ మైనస్ ఫైవ్ నెట్వర్క్ పంపించండి అప్పుడు ఏమవుద్ది టూ ఎక్స్ ప్లస్ వైఎక్వల్ టూ ఫైవ్ ఈ టూ ఎక్స్ నెట్వర్క్ పంపిస్తే మైనస్ టూ ఎక్స్ అంటే ఫైవ్ వైఎక్వల్ టూ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ నేను అదే ఇక్కడ రాసాను ఇవన్నీ ఎందుకు రాసాను అన్నది ఇప్పుడు మీకు అర్థమయ్యగా చెప్తాను మీకు ఇవన్నీ నేను ఒక్కో స్టెప్ అర్థమయ్యే చెప్పడం వల్ల మీకు పెద్దది కనిపించవచ్చు వీడియో కూడా టైమింగ్ ఎక్కువ అవ్వచ్చు కానీ మీకు ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యిందంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వినండి స్కిప్ చేసేయద్దు ఓకే ఫస్ట్ది చూసుకుంటే మనకి ఈక్వేషన్ నేను పక్కన అయితే రాస్తాను టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఎక్వల్ టు జీరో ఇక్కడ ఏంటంటే మనకి క్వార్డేటిక్ పోగొనామా గ్రాఫ్ లాగే అన్ని పాయింట్స్ మనమే తీసుకోవాలి ఓకేనా ఎక్స్ మనమే తీసుకోవాలి దానికి తగ్గట్టుగా వై ఎంత వస్తుందో అది అది కూడా మనమే తీసుకోవాలి నేను నెక్స్ట్ ఎంత తీసుకుంటానంటే ఇక్కడ తీసుకోవడం కూడా మీరు కొంచెం అంటే మనకి పాయింట్స్ కూడా ఎలా తీసుకోవాలని నేను మీకు చెప్తాను ఒకసారి ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు మనం జీరో అని తీసుకుందాం ఓకేనా మనమే తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ పుయేసుకుని జీరో ఎక్స్ జీరో అయినప్పుడు వై వాల్యూ ఎంత అయింది అంటే ఎక్స్ పుయ్యకు జీరో పెట్టు ఏమవుద్ది వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ జీరో అవునా కదా అంటే వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ జీరో టూ ఇంటూ జీరో అంటే జీరో అంటే ఫైవ్ అంటే మనకి పాయింట్ ఏమైంది జీరో కామ ఫైవ్ అంతే ఒక పాయింట్ వచ్చేసినట్టే నెక్స్ట్ నెక్స్ట్ ఏం తీసుకుంటాం ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకో వన్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు వన్ అయితే వై ఎంత అయింది వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ వన్ అవునా కదా అంటే వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ వన్ టూ వన్ సార్ టూ ఫైవ్ మైనస్ టూ త్రీ అంటే మనకు పాయింట్ ఏమైంది వన్ కామ త్రీ యాక్చువల్గా అయితే మీకు రెండు పాయింట్స్ వస్తే సరిపోతుంది లేదు మేము ఒక పాయింట్ కనిపెడదాం అంటే ఓకే ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు టూ పెట్టుకోండి వై ఈక్వల్ టు ఎంత అయింది వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ టూ 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 జాగ్ర ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ అంటే మనకు పాయింట్ అయినట్టు టూ కామ వన్ ఇక్కడ చూడండి మీకు చాలా ఈజీ ఓకే పోయినమే గ్రాఫ్ కంటే మీకు ఇదే ఈజీగా ఉంటుంది చెప్పగంటే ఓకేనా ఎందుకు మీకు ఎంత ఈజీగా ఫీల్ అవుతుంది మనకి లీనర్ ఈక్వేషన్ అనేది అంటే ఇక్కడ నెంబర్స్తో ఇంటూ చేసినట్టు ఇవ్వలేదు ఓకేనా అంటే మీకు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాను అందుకు కూడా మీరు చూడండి ఇది ప్రస్తుతానికి అయితే ఈజీగానే ఉంది ఓకేనా ప్రస్తుతానికైతే ఇది ఈజీగా ఉంది ఎందుకంటే వై ముందు ఏ నెంబర్ లేదు కాబట్టి మనం ఈజీగా వై ఎక్కువగా ఇదని మనకి ఈజీగా ఉంది కాబట్టి మీరు ఇది ఎక్కించుకోండి ఫస్ట్ మీరు బాక్స్ అనేది రెడీ చేసుకోవాలి మరి ఇదంతా మేము ఎక్కడ చేయాలంటే పెన్సిల్ తీసుకుని ఆ పేపర్ మోగన ఎక్కడో రఫ్ చేసుకుని ఇక్కడ మీరు నీట్గా మాత్రం ఇక్కడ మాత్రం నీట్ రిప్రజెంటేషన్ చేయాలి ఓకేనా బాక్స్ అయితే మనం ఫస్ట్ ఈక్వేషన్కి రెడీ అయిపోయిన ఓకే నేను ఇదే విధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా రాస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను సెకండ్ దానికి బాక్స్ అయితే రెడీ చేశాను మరి ఎక్స్ తో వై అదేంటి వై అవకాశం అంటే చెప్పాను కదా ఇందాకగా మీరు రాసుకోవాలి ఏంటి మనకి గివెన్ ఈక్వేషన్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ ఫోర్ నెట్వర్క్ పంపిస్తే మనకి ఏమవుతుంది త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫోర్ ఈ ప్లస్ త్రీ ఎక్స్ నెట్వర్క్ పంపిస్తే మైనస్ టూ వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ ఇక్కడ చూడండి మైనస్ టూ అనేది వైని ఇంటూ చేస్తుంది దీని ఎందుకు వస్తే డివిజన్ అంటే వైఎక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ బై మైనస్ టూ ఆ విధంగా నేను ఇక్కడ రాసాను ఓకే మీరు అది మామూలుగానే చేసుకోవాలి రఫ్లో ఓకే అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ బాక్స్గా అయితే ఫస్ట్ బాక్స్గా అయితే మనకి ఈజీగా ఫైవ్ మైనస్ టూ ఎక్స్ అని వచ్చింది కాబట్టి మనం ఏ పడితే ఏ పడితే వాల్యూ తీసుకున్నాం వన్ తీసుకున్నాం జీరో తీసుకున్నాం టూ కానీ ఇక్కడ చూడండి మనకి ఫ్రాక్షన్ అయితే వచ్చింది ఇక్కడ ఫ్రాక్షన్ అయితే వచ్చిందంటే వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ బై మైనస్ టూ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ వాల్యూ తీసుకునే ముందు వై వాల్యూ అనేది మనకి వచ్చే నెంబర్ బట్టి చూసుకోవాలి అంటే మీకు చేస్తే అర్థం అవుతుంది నేను ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం ఓకే అప్పుడు ఎంత అవుద్ది ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే వై ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫోర్ మైనస్ త్రీ ఇంటూ జీరో బై మైనస్ టూ త్రీ ఇంటూ జీరో అంటే జీరో ఫోర్ బై మైనస్ టూ ఎంత వచ్చింది ఫోర్ మైనస్ త్రీ ఇంటూ జీరో బై మైనస్ టూ అవునా కదా త్రీ ఇంటూ జీరో అంటే జీరో ఫోర్ బై మైనస్ టూ అంటే మైనస్ టూ చాలా మంది మైనస్ వదిలేస్తారు అంటే మనకి మైనస్ టూ వచ్చింది అంటే మనకి పాయింట్ ఏంటి జీరో కామ మైనస్ టూ ఓకే మనకి పర్ఫెక్ట్ పాయింట్ వచ్చింది అంటే మీకు ఎలాంటి పాయింట్స్ వచ్చేగా తీసుకోమని అంటున్నాను ఓకే కుదిరితే నెక్స్ట్ ఏం తీసుకుందాం నెక్స్ట్ వన్ తీసుకుందాం అనుకోండి సపోజ్ మీరు పక్కన ఆలోచించరు వన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ తీసుకుందాం అప్పుడు ఏమైంది వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై మైనస్ టూ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ వన్ అంటే త్రీ ఇంటూ వన్ అంటే ఎంత త్రీ ఇంటూ వన్ అంటే త్రీ ఫోర్ మైనస్ త్రీ దట్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ వన్ బై మైనస్ టూ అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది ఓకే అంటే ఇలాంటి వ్యాగ్యూస్ కంటే మనకి ఎలా సింపుల్ నెంబర్స్ వచ్చే వ్యాగ్యూస్ తీసుకోవడం మీకు తీసుకుంటే బాగుంటదని నేను చెప్తున్నాను అంటే మనం ఫ్రాక్షన్ వస్తే కాఫ్ గా కనిపెట్టలేమో కాదు వన్ బై టూ అంటే ఎంత జీరో పాయింట్ ఫైవ్ కాకపోతే మైనస్ అంటే మీరు గ్రాఫ్లు ఎలా కనిపెడతారు ఇక్కడ నుంచి ఇటు పక్కే వన్ జీరో పాయింట్ ఫైవ్ అంటే సగం కాబట్టి ఇక్కడికి అలాగైనా కనిపెట్టవచ్చు కానీ కుదిరితే ఇక్కడ వన్ కాకుండా టూ పెట్టి చూడండి ఏమన్నా కుదురుతున్నాయేమో అలా ఓకేనా అందుకని నేను చూసుకోమన్నాను ఓకే సపోజ్ మన ఎక్స్ ఈక్వల్ టు ఏం పెడదాం టూ పెడదాం అప్పుడు ఏమవుద్ది వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ బై మైనస్ టూ ఇక్కడ చూడండి ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ అంటే ఎంత సిక్స్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ టూ బై మైనస్ టూ దట్ ఈక్వల్ టు వన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ వన్ అంటే పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది అంటే ఎక్స్ ఈక్వల్ టు నువ్వు టూ తీసుకుంటే వై అనేది ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ బై మైనస్ టూ దట్ ఈక్వల్ టు వన్ అంటే మనకు పాయింట్ వచ్చేసి టూ కామా వన్ ఓకే సరే అయితే మీకు రెండు పాయింట్స్ టాప్ ఇచ్చి కుదిరితే లేకపోతే త్రీ పాయింట్స్ తెచ్చుకోవచ్చు ఓకే మనం మూడో పాయింట్ ఏదో తీసుకోండి సపోజ్ త్రీ తీసుకుందాం అనుకోండి చూడండి ఫస్ట్ మీకు చూసుకోండి అంటే పెన్సిల్తో మీకు ఇదంతా ఇమేజినేషన్ చేసుకోవాలి ఇమేజినేషన్ అంటే ఒకసారి చేసి అప్పుడు చూసుకోవాలి మీకు ఇది ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుద్ది వైఎక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై మైనస్ టూ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఫోర్ మైనస్ నైన్ అంటే మైనస్ ఫైవ్ బై మైనస్ టూ అంటే మీకు ఎంత పాయింట్ వ్యాల్యూ వస్తుంది అంటే మనకి ఎలాంటి వాల్యూస్ వచ్చినా పర్వాలేదు మనం గ్రాఫ్గా పాయింట్ చేయొచ్చు కానీ ఇక పర్ఫెక్ట్ నెంబర్స్ వచ్చి వాల్యూస్ రావాలంటే నువ్వు కావాల్సిన ఎక్స్ వాల్యూ అనేది నువ్వు చూసుకుని తీసుకోవాలి ఓకేనా ఓకే అయితే నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ తీసుకుంటాను ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్ వస్తుందని చూద్దాం ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అంటే వై ఈక్వల్ టు ఫోర్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ బై మైనస్ టూ ఇక్కడ చూడండి త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ ఫోర్ మైనస్ ట్వల్వ్ అంటే మైనస్ ఎయిట్ బై మైనస్ టూ అంటే దట్ ఈక్వల్ టు ఫోర్ ఇట్ పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది అంటే మనకి వై ఈక్వల్ టీ ఎంత ఇచ్చినట్టు ఫోర్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ బై మైనస్ టూ ఎంత వచ్చింది మనకి ఫోర్ అంటే మనకి పర్ఫెక్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి ఫోర్ కామా ఫోర్ ఓకేనా అంటే మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ గా పాయింట్స్ అనేవి తీసుకోవాలి ఓకేనా ఓకే మీకు ఇక్కడ మనకి టోటల్ గా పాయింట్ వచ్చేసి పాయింట్స్ అంటే మనకి ఇదే ఆన్సర్ అయితే మనకి ఇదే కనబడాలి అంతేగాని మనం చేసిన ప్రతి రఫ్ అనేది ఇందులో ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా అంటే మీకు ఈక్వేషన్ తీసుకునే బాక్స్ అయితే మాత్రం తప్పనిసరిగా రెడీ చేయండి నేను ఇక్కడ కింద చూడండి పాయింట్స్ అనేవి రాశాను అంటే జీరో కామా ఫైవ్ వన్ కామా త్రీ టూ కామా వన్ అనేవి పాయింట్స్ మీకు గ్రాఫ్లో ప్లాట్ చేస్తే మీకు ఈ లైన్ ఈక్వేషన్ వస్తుంది అదే విధంగా ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే మీకు ఈ పాయింట్స్ అనేవి గ్రాఫ్లో ప్లాట్ చేయండి ఓకేనా ఇక్కడ మీకు చూసినట్టయితే మనకి గ్రాఫ్ ప్రాట్ చేయకుండానే వీటి యొక్క సొల్యూషన్ ఏంటి టూ కామా వన్ చూడండి ఈ లైన్ టూ కామా వన్ ఉంది ఈ లైన్ టూ కామా వన్ ఉంది అదే సొల్యూషన్ యాక్చువల్గా అయితే మనకి గ్రాఫ్ ప్లాట్ చేస్తే గానీ ఒక దానికి సొల్యూషన్ తెలియదు దీనికి డైరెక్ట్ గా తెలిసిపోయింది అలాగే గ్రాఫ్ ప్లాట్ చేయడం ఉదయదు గ్రాఫ్ గ్రాఫ్ అనేది తప్పనిసరిగా ప్లాట్ చేయాలి మీకు గ్రాఫ్ అనేది నేను కింద లింక్ ఇస్తాను ఓకే అంటే ఫస్ట్ క్వశ్చన్ లింక్ అని ఇస్తాను నేను ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే గ్రాఫ్ అది చూడండి ఇది మాత్రం మీరు మీ గ్రాఫ్ పేపర్ వెనకాల ఇలాగే ఉండాలి నీట్ గానీ రఫ్ అనేది ఏ విధంగా మీకు కనబడకూడదు ఓకే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ అదే విధంగా టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు ఫైవ్ అనే టూ పే ఈక్వేషన్ ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి మనకి నేను ఈ ఫిఫ్టీన్ ఇరు తీసుకొచ్చి నేను ఈక్వల్ టు జీరో రాశాను ఏం లేదు అది ఎందుకు కాసాను అంటే మనకి క్లారిటీగా ఉంటుంది ఏ వన్ ఎక్స్ ప్లస్ బీవన్ వైక్స్ సి వన్ ఈక్వల్ వ జిరో అనే స్టాండర్డ్ ఫామ్గా ఉండడం కోసం నేను దాన్ని ఇటుపక్క తీసుకొచ్చాను అంతే అంతకుమించి ఏం లేదు కంపేర్ చేసాక ఏ వన్ ఎక్వల్ టు ఫోర్ బి వన్ ఎక్వల్ టు మైనస్ సిక్స్ సి వన్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీను అదేవిధంగా ఇటుపక్క కూడా కంపేర్ చేసాక ఏ టూ ఈక్వల్ టు టూ బీ టూ ఈక్వల్ టు మైనస్ త్రీ సి టూ ఈక్వల్ టు ఫైవ్ సారీ సిటు ఎక్వల్ టు మైనస్ ఫైవ్ మీకు చెప్పాను కదా ఫస్ట్ క్వశ్చన్గా చెప్పినట్టు ఏ వన్ బై ఏ టూ కట్టండి బి వన్ బై బీ టూ కట్టండి సి వన్ బై సి టూ కట్టండి మనకి సాటిస్ఫై ఏది సాటిస్ఫై చేస్తుందో చూడండి నేను చూసాక అక్కడ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అనేది కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాకపోతే మీరు చూసుకోండి అయితే ఆ కండిషన్ మీకు రాశాను పేగ అంటే మనం గ్రాఫ్ మీద గీసుకుంటే ఆ రెండు ప్యాగ గైన్స్ వస్తాయి అదేవిధంగా నో సొల్యూషన్ ప్యాగ సొల్యూషన్ ఉండదని చెప్పాను నో సొల్యూషన్స్ లేని అన్నింటినీ ఏమంటాం మనం ఇన్కన్సిస్టెంట్ ఆ మూడు మీకు ఆ ఇదే విధంగా మీకు పేపర్గా రాస్తే మీకు మంచి పర్ఫెక్ట్గా మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే మనం ఇంకా నెక్స్ట్ బాక్స్ అనేది రెడీ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి నేను బాక్స్ అయితే రెడీ చేశాను ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వై మీకు ముందు ముందు క్వశ్చన్లో చెప్పినట్టే వై అని ఎగ రాసుకున్నాను అదే ఇక్కడ రాసాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇది రాసాను అంతే ఓకేనా మీకు ఇదంతా రఫ్గానే చేసుకోవాలి అంతేగాని పక్కన ఇగ రాయకూడదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఫ్రాక్షన్స్ అనేవి కనబడుతున్నాయి ఓకేనా ఫ్రాక్షన్స్ అనేవి కనబడుతున్నాయి నువ్వు ఎక్స్ వాల్యూ తీసుకోవడం బట్టి వై వ్యాల్యూ ఇక్కడ మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏమొచ్చినాయి మనకి రెండు పేరా లైన్స్ అనేవి వచ్చినాయి అవునా కదా అంటే రెండింటికి సొల్యూషన్ అనేది ఉండదు అలా వెళ్ళిపోతాయి అంతే అంటే నువ్వు ఎక్స్ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు వై వ్యాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు ఓకేనా అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ వ్యాల్యూ నువ్వు ఏదో ఒక నెంబర్ తీసుకుంటావు తప్పనిసరిగా వన్ కానీ జీరో కానీ వన్ కానీ మైనస్ టూ కానీ టూ కానీ త్రీ కానీ మైనస్ వన్ ఏదోటి ఏది తీసుకున్నా కానీ వై వాల్యూ కూడా మనకి వన్ టూ ఫోర్ అలాంటివి వస్తే ఓకే లేదు వై వాల్యూ వన్ బై మైనస్ టూ త్రీ బై మైనస్ ఫైవ్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి ఎలాంటివి వచ్చినా ఓకే మనం గ్రాఫ్గా ఏదైనా సరే దీన్ని పాయింట్లో రాసుకుని మనం పాయింట్అవుట్ చేయొచ్చు ఓకేనా అది ఈ క్వశ్చన్లో చూద్దాం నేను అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చాను ఎగ్జాంపుల్గా ఓకే నేను ఎక్స్ట్ ఇందులో ఫస్ట్ ఏం తీసుకుంటానంటే జీరో తీసుకుంటాను ఓకేనా ఇందాక తీసుకున్నట్టే ఓకే జీరో ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా చూడాలి ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో ఫిఫ్టీన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వై వైఎక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో బై మైనస్ సిక్స్ ఫోర్ ఇంటూ జీరో అంటే జీరో అంటే మనకి ఫిఫ్టీన్ బై మైనస్ సిక్స్ దీన్ని మీకు సింప్లిఫై చేసుకుంటే ఓకే మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ టూ పాయింట్ ఫైవ్ అని వచ్చింది ఓకే మన పాయింట్ వచ్చిన పైకి టూ పాయింట్ ఫైవ్ అంటే మీకు ఎలా పాయింట్అట్ చేస్తారు ఇటు పక్క ఇక్కడికి వన్ ఇక్కడికి టూ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ త్రీ ఉంటుంది మధ్యలో మీకు లైన్ ఉంటుంది కదా ఇక్కడ పాయింట్ పెట్టినా అంతే మీకు పాయింట్ వచ్చినంత మాత్రం ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి కొంచెం మీకు డిఫికల్టీ ఫీల్ అవుతారు అంతే ఓకేనా కాబట్టి మీకు ఏ వాల్యూస్ తీసుకున్నా ఏ వాల్యూస్ వచ్చినా పర్వాలేదు ప్లాటింగ్ మాత్రం ఎగ్జాక్ట్గా చేయాలి ఓకేనా అంటే మనకి వై ఈక్వల్ ఈక్వల్టీ ఎంత వచ్చినట్టు వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో బై మైనస్ సిక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ టూ పాయింట్ ఫైవ్ అదింటి పాయింట్ యాక్ వచ్చిందని కంగారు పడిపోకుద్దు ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రాక్షన్ని దీన్ని డివైడ్ చేయండి అంటే కదా సిక్స్టీన్ ఫిఫ్టీన్ సారీ సిక్స్ ఫిఫ్టీన్ దీన్ని మీకు డివైడ్ చేసుకుంటే మీకు పాయింట్ అనేది వస్తుంది ఈ విధంగా ఆన్సర్ వస్తుంది ఓకేనా ఆ విధంగా చేసుకోండి అయితే మన పాయింట్ ఏమైనట్టు జీరో కామా మైనస్ టూ పాయింట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకోవచ్చు నెక్స్ట్ మీ ఇష్టం వన్ తీసుకోండి టూ తీసుకోండి త్రీ తీసుకోండి ఓకేనా నేను త్రీ తీసుకుంటాను ఎందుకు త్రీ తీసుకున్నా వన్ తీసుకోవచ్చు కదంటే మీ ఇష్టం మీకు కావాల్సినప్పుడు వన్ తీసుకుని చేయండి ఓకేనా నేను త్రీ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ముందు చేసి పెట్టుకున్నాను కాబట్టి అందుకని తీసుకుంటున్నాను మీరు వన్ పెట్టుకున్నా టూ పెట్టుకున్నా మీకు వాల్యూస్ వస్తాయి ఓకేనా ఎక్స్ ఈక్వల్ టు త్రీ తీసుకుంటే వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ బై మైనస్ సిక్స్ అంటే మీకు దాన్ని సింప్లిఫై చేసుకుంటే మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అని వస్తుంది ఓకేనా ఏమొస్తుంది మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అంటే మనకు పాయింట్ ఏమైనట్టు త్రీ కామా మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా జీరో పాయింట్ ఫైవ్ అంటే పాయింట్ అవుట్ చేయడం చాలా ఈజీ ఈ జీరో ఇక్కడ వన్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఎంత ఇది ఈ పాయింట్ అంటే ఈజీ కదా కాబట్టి మీరు చూసుకోండి నెక్స్ట్ రెండు పాయింట్స్ చూసుకుంటే సరిపోద్ది యాక్చువల్గా ఎందుకు ఒక లైన్ డ్రా అవ్వాలంటే ఏదో ఒక టూ పాయింట్స్ ఉంటే సరిపోద్ది దాన్ని స్టైడీగా కూడా వేస్తాం ఓకేనా లేదు మూడో పాయింట్ తీసుకుందాం అంటే నేను మూడో పాయింట్ కూడా పాయింట్అవుట్ చేసాను ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ తీసుకున్నాను వై ఈక్వల్టీ ఎంత అవుద్ది ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ సిక్స్ బై మైనస్ సిక్స్ దట్ దక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఓకేనా అంటే మనకు పాయింట్ ఏమైంది సిక్స్ కామా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అంటే మీకు కంగారుపూడి పక్క వద్దు ఇక్కడ ఏంటి వన్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్కి టూకి మధ్య ఒక లైన్ ఉంటుంది కదా అది అది ఆ పాయింట్ ఓకేనా అలా ఆ విధంగా గ్రాఫ్గా చూసుకుంటే మీకు ఈజీగా గ్రాఫ్ ప్లాటింగ్ అనేది వస్తుంది అలాగే మీకు ఏ పాయింట్స్ తీసుకున్నా మనకి ప్లాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటాయి ఓకేనా మనకి ఈ బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇంకో ఈనియోగ బాక్స్ తయారు చేద్దాం ఓకే నేను సెకండ్ అయితే బాక్స్ రెడీ చేశాను టూ ఎక్స్ మైనస్ త్రీ వై మైనస్ ఫైవ్ ఎక్వల్ టు జీవో వై వ్యాగ్యూ మీకు ఎగ్గాని కనిపెట్టాలో చెప్పాను మీరు ఆ విధంగా చూసుకోండి ఇక్కడ ఎక్స్ వ్యాగ్యూ మీకు ఇష్టం వచ్చింది తీసుకొచ్చి నేను ఎక్స్ ఎక్వల్ టు వన్ తీసుకుంటాను ఇష్టం వచ్చింది తీసుకోమని వన్ తీసుకుంటావేంటని అడగొచ్చు అంటే ఇష్టం వచ్చినాయి అంటే మీకు ఎక్స్ వ్యాగ్యూ ఏది పెట్టుకుంటే వై వ్యాగ్యూ సింపుల్గా వస్తుంది అన్నది మీరు చూసుకుని ఇక్కడ ఒకసారి ఎమాజినేషన్ చేసుకుని ఆ తర్వాత చూసుకోండి ఓకేనా అప్పుడు వై వ్యాగ్యూ ఎంత అవుద్ది ఫైవ్ మైనస్ టూ ఇంటూ వన్ బై మైనస్ త్రీ టూ ఇంటూ వన్ అంటే టూ ఫైవ్ మైనస్ టూ అంటే త్రీ త్రీ బై మైనస్ త్రీ అంటే మైనస్ వన్ ఇక్కడ చూడండి మనకి సింపుల్ నెంబర్ వచ్చింది అంటే నువ్వు నువ్వు అలా ఇమాజినేషన్ చేసుకుని పెట్టుకోవాలి మనకి ఎంత వచ్చింది వన్ కామా మైనస్ వన్ పాయింట్ అయింది నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటే నీకు సింపుల్ నెంబర్ వస్తుందో నువ్వు ఆలోచించుకుని తీసుకోవాలి నేను చేశాను కాబట్టి ఫోర్ తీసుకుంటాను అంటే వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్ బై మైనస్ త్రీ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ ఫైవ్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ బై మైనస్ త్రీ అంటే వన్ చూడండి సింపుల్ నెంబర్ వచ్చింది అంటే మనకి పాయింట్ వచ్చేసి ఫోర్ కామ వన్ టూ పాయింట్స్ వచ్చే సరిపోద్ది లేదు త్రీ పాయింట్స్ కడదాం మీకు ఎగ్జామ్గా టైం లేదు అంటే టూ తో ఆపేయండి ఓకేనా అప్పుడు నేను మీకు చెప్పడం కాబట్టి ఇంకో పాయింట్ అయితే చెప్తాను ఇంకో పాయింట్ నేను ఏం తీసుకుంటానంటే ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ తీసుకుంటాను మీ ఇష్టం ఏ నెంబర్ ఎక్స్ గా పెడితే వై వేగ అనేది సింపుల్ నెంబర్ వస్తుందో చూసుకోండి ఏదు ఏది పెట్టినా రావట్లేదు అంటే మీకు ఫస్ట్ బాక్స్ గా ఫస్ట్ బాక్స్ గాక మీకు ఏది పెట్టినా రావట్లేదు అంటే మీ ఇష్టం వచ్చినా తీసుకోండి మనకి పాయింట్ మీకు ఒక వేగ మీకు సింపుల్ నెంబర్ వచ్చినా పర్వాలేదు లేదు పాయింట్ వస్తుందైనా పర్వాలేదు ఓకేనా మాక్సిమం ఇక సింపుల్ నెంబర్కి అయితే ట్రై చేయండి అని నేను చెప్తున్నాను ఓకేనా ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ తీసుకుంటే వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ టూ ఇంటూ సెవెన్ బై మైనస్ త్రీ టూ సెవెన్ ఆర్ ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ అంటే ఎంత మైనస్ నైన్ మైనస్ నైన్ బై మైనస్ త్రీ అంటే త్రీ చూడండి సింపుల్ నెంబర్ వచ్చింది అంటే మనకు పాయింట్ వచ్చేసి సెవెన్ కామా త్రీ ఓకే మీరు ఈ విధంగా చేసినట్టయితే మీకు అన్ని కరెక్ట్ అవుతాయి ఓకే పాయింట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చెప్పేది ఒకటే ఎక్స్ వాల్యూ అనేది నువ్వు ఏది తీసుకుంటే వై వ్యాగ్ బాగా వస్తుందని నువ్వే ఒకసారి ఇమేజినేషన్ చేసుకుని చెయ్యాలి అలా ఇమాజినేషన్ ఎలా చేస్తాం అని అంటే మీకు ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ అయితే అయిపోయినట్టే ఈ విధంగా మీకు బాక్సెస్ రెడీ చేసుకుని మీకు ఎలా చేసుకుని గఫ్ బాటింగ్ చేస్తే క్వశ్చన్ అయిపోయినట్టే అయితే నేను చెప్పడం వరకు అయితే అయిపోయింది మీరు సొంతంగా ఒకవేళ ట్రై చేస్తాను అని అనిపిస్తే కింద నేను ఎగ్జాంపుల్ కూడా రాసిచ్చాను అదైతే ఒకసారి ట్రై చేయండి నేను మీరు ఒకటి చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన దానికి గ్రాఫ్ రింక్ లింక్ ఇస్తాను కింద అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా లింక్ ఇస్తాను అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా నేను ఎగ్జామ్కి ఇచ్చిన దానికి కూడా లింక్ ఇస్తాను కన్ఫ్యూజ్ అయిపోవద్దు నేను అక్కడ లింక్గా పర్ఫెక్ట్గా రాస్తాను కాబట్టి చూసుకోండి మీరు ప్లాటింగ్ కూడా అలా చేయండి ఒకవేళ గ్రాఫ్ పేపర్లో నేను పెట్టిన లింక్ మీద స్కేగ్ అనేది లేకపోతే మీరే స్కేగ్ అనేది రాయండి తప్పనిసరిగా స్కేల్ అనేది రాయాలి ఓకేనా ఓకే ఈ వీడియో అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది క్వార్డేటిక్ పాయినామే వీడియో ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అది ఒకసారి చూడండి అలాగే దీని బేసిక్స్ లీనియర్ ఎగ్స్పేషన్స్ బేసిక్స్ కూడా లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి టైం ఎక్కువ ఉందని చూడడం మానేయద్దు మీకు జస్ట్ క్లారిటీగా అద్దవడం కోసం నేను టైం ఎక్కువ తీసుకుని స్టెప్ బై స్టెప్ వైజ్ మీకు చెప్పాను అంతే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే నెక్స్ట్ వీడియోకి కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ క్వశ్చన్ అయితే మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే